ఈరోజు హిందూ పేపర్లో అద్భుతమైన ఆర్టికల్ ఒకటి వచ్చింది. రీవ్యాంపింగ్ ఇండియాస్ స్కూల్ హెల్త్ సర్వీసెస్. పాఠశాలకి ఆరోగ్యానికి సంబంధం ఏంటి? ఇది చాలామంది అడిగే క్వశ్చన్. అయితే పాఠశాలలు అనేవి కేవలం ఎడ్యుకేషన్ సర్వీసే కాదు, కొంతవరకు హెల్త్ సర్వీస్ కూడా ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది అద్భుతాలు సృష్టించుతా పిల్లల జీవితాల్లో. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళు స్కూల్కి వెళ్తారు, అదే స్కూల్లో వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కూడా తోడైతే ఎంత బాగుంటుంది. ఇది ప్రపంచంలో కొత్త ఏమీ కాదు. అమెరికాలో ఉంది, యూరోపియన్ కంట్రీస్లో ఉంది, ఇలా రకరకాల దేశాల్లో ఇది ఆల్రెడీ ఉంది. అయితే పిల్లల్లో జనరల్గా పెద్ద పెద్ద జబ్బులు రావు, రాకూడదనే కోరుకుందాం. అయితే వాళ్ళకి స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే న్యూట్రిషన్ ఫుడ్ కానీ, న్యూట్రిషన్ బాడీలో వాళ్ళకున్న, మేము చూసాం కదా చైల్డ్లో చిల్డ్రన్లో మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉంటాం. దాని తర్వాత వాళ్ళకి సంబంధించి ఎనీమియా కానీ, అంటే రక్తలేమి కానీ, దాంతోపాటు కంటి చికిత్సలు, వాళ్ళ సెక్షువల్ బిహేవియర్ ఇలాంటివన్నీ కూడా. వీటన్నిటికి సంబంధించి హెల్త్ కేర్ సర్వీసెస్ భారతదేశంలో స్కూల్స్లో ఉంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. దీనికి సంబంధించిందే ఈ ఆర్టికల్ మొత్తం. ఈ ఆర్టికల్ ఒక ఎగ్జాంపుల్ రాశారు. ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్తుందంట, చిన్నప్పటి నుంచే పిల్లలకి పొగాకు గురించి, దానివల్ల అరిష్టాల గురించి అవగాహన కల్పితే పెద్దయ్యాక గ్యారంటీగా వాళ్ళు పొగాకు అలవాటు పడరంట. చాలా వరకు ఇటువంటివి చిన్నప్పటి నుంచే నేర్పిస్తే వాళ్ళ ప్రవర్తనలో మొదటి నుంచే మార్పు వస్తుందంట. అయితే భారతదేశంలో హిస్టారికల్గా మనం చూస్తే హెల్త్ కేర్ అనేది చిన్నప్పటి నుంచే ఏ స్కూల్లో ఎలా ప్రవేశపెట్టారు, దానికి సంబంధించిన డేటా ఉందా ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా మనం చూస్తే 1909 బరోడా మహారాజా, అప్పట్లో ఇప్పుడు వడోదర అంటున్నాం, బరోడా మహారాజా అప్పట్లో ఆయన వాళ్ళ సంస్థానంలో, అంటే ఏరియాలో, ఆయన కింగ్డమ్లో చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ ఆరోగ్య పరీక్షలు చేయించేవాళ్ళంట. అది దాదాపు 110 క్రితం జరిగిన సంఘటన అనమాట. ఆ తర్వాత 1946 బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఒక కమిటీ వేశారు, జోసెఫ్ బోర్ కమిటీ అని చెప్పి. స్కూల్లో హెల్త్ కేర్ సర్వీసెస్ ఇండియాలో అస్సలు సరిగ్గా లేవని, చాలా అండర్ డెవలప్డ్గా ఉన్నాయని, అసలు ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ అని ఆయన చెప్పారనమాట. 1953, అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ గవర్నమెంట్ స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది, స్కూల్లో ఖచ్చితంగా హెల్త్ కేర్ సర్వీసెస్ కొంతవరకైనా పిల్లలకి రావాలి, స్కూల్లో కొన్ని పాలసీస్ తీసుకొచ్చి స్కూల్ ఎడ్యుకేషన్లో పిల్లలకి హెల్త్ కేర్ సర్వీసెస్ అందించాలని కూడా చెప్పిందనమాట. సో అంతా బాగానే ఉంది. అయితే రీసెంట్గా కోవిడ్ వచ్చిన తర్వాత ఢిల్లీ గవర్నమెంట్, మీకు తెలుసు కదా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ గవర్నమెంటు క్లినిక్ స్టార్ట్ చేసిందన్నమాట, హెల్త్ క్లినిక్స్, 20 స్కూల్స్లో హెల్త్ క్లినిక్ స్టార్ట్ చేసింది. సో దీనివల్ల ఒకటేసారి స్కూల్లో హెల్త్ సెక్టర్, హెల్త్ సర్వీసెస్ ఇంపార్టెన్స్ అనేది దేశవ్యాప్తంగా కూడా కొంతవరకు డిస్కషన్కి వచ్చింది. దీనిలో మనకి మల్టీ స్టేక్ హోల్డర్ పార్ట్నర్షిప్, అక్కడ టీచర్స్ ఉంటారు, తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, తర్వాత మనకి స్కూల్లో ఉన్న స్టాఫ్ ఉంటారు, వీళ్ళందరూ కూడా పేరెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా కొంత భాగస్వాములు కూడా అవుతారనమాట. అయితే ఈ మధ్య ఇంటర్నేషనల్గా ఒక రిపోర్ట్ వచ్చింది, వరల్డ్ బ్యాంక్, యునిసెఫ్, యునెస్కో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ 4 సంస్థలు కలిపి, వీళ్ళందరూ కలిపి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్కి ఫ్రెష్ రిపోర్ట్ అని పేరు పెట్టారు. వాట్ ఈజ్ ఫ్రెష్? ఫ్రెష్ అంటే ఫోకసింగ్ రిసోర్సెస్ ఆన్ ఎఫెక్టివ్ స్కూల్ హెల్త్. ఫోకసింగ్ రిసోర్సెస్ ఆన్ ఎఫెక్టివ్ స్కూల్ హెల్త్, ఈ ఫ్రెష్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రిపోర్ట్లో చాలా విషయాలు చర్చించారు. ఫోకసింగ్ ఫ్రెష్ రిపోర్ట్లో, ఫోకసింగ్ రిసోర్సెస్ ఆన్ ఎఫెక్టివ్ స్కూల్ హెల్త్లో చాలా విషయాలు డిస్కస్ చేశారు. ఏంటి ఆ విషయాలంటే, మొత్తం 4 కోర్ ఏరియాస్, దాని తర్వాత 3 సపోర్టింగ్ స్ట్రాటజీస్. ఈ 4 కోర్ ఏరియాస్లో ఏమేమి ఉన్నాయి? ఎగ్జాంపుల్, వాటర్ అండ్ శానిటేషన్, తర్వాత స్కూల్ హెల్త్ పాలసీస్ అండ్ ఎన్విరాన్మెంట్, స్కిల్ బేస్డ్ హెల్త్ సర్వీ ఎడ్యుకేషన్, తర్వాత స్కూల్ బేస్డ్ హెల్త్, న్యూట్రిషన్ సర్వీసెస్, ఇవన్నీ కూడా. అంటే స్కూల్ దానిలోనే, స్కూల్ కరిక్యులం కానీ, స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లోనే కొంత హెల్త్ సర్వీసెస్లో పిల్లలకి వాటర్ అండ్ శానిటేషన్ కానీ, స్కూల్ హెల్త్లో డిఫరెంట్ పాలసీస్ తీసుకురావడం కానీ చిన్నప్పటి నుంచే, తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ హెల్త్ కేర్ సంబంధించిన ఐడియాస్ కానీ, స్కిల్ బేస్డ్, అంటే స్కిల్ బేస్డ్ హెల్త్ ఎడ్యుకేషన్ కానీ, స్కూల్ బేస్డ్ హెల్త్ కానీ, న్యూట్రిషన్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలని. దాంతోపాటు 3 సపోర్టింగ్ స్ట్రాటజీస్ కూడా ఈ ఫ్రెష్ రిపోర్ట్ చెప్పింది. పార్ట్నర్షిప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్, ఒకసారి ఆలోచించండి, విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు. 2, కమ్యూనిటీ పార్ట్నర్షిప్. 3, స్టూడెంట్ పార్ట్నర్షిప్. సో ఇవన్నీ కూడా
చెప్తున్నాయి. ఫ్రెష్ రిపోర్ట్లో 4 కోర్ ఏరియాస్ 3 సపోర్టింగ్ స్ట్రాటజీస్ అనమాట. దీనివల్ల స్కూల్లో హెల్త్ సర్వీసెస్, హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్లోనే అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి కనెక్టివిటీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఆరోగ్యపరమైన అవగాహన కానీ, వచ్చే డిసీజెస్ ముందే ప్రివెంట్ చేసే అవగాహన కానీ. మీరు గమనిస్తే స్కూల్స్లో ఇప్పుడు చాలా వరకు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ కానీ ఆటల మీద కూడా ఫోకస్ తగ్గింది, అలాంటి హెల్త్ కేర్ కూడా తగ్గిందనమాట. సో ఇక్కడ అమెరికా బేస్డ్ ఒక సంస్థ కూడా ఒకటి ఉంది, సిడిసి అని చెప్పి. సిడిసి అంటే మనకి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. వీళ్ళు కూడా చాలా రిపోర్ట్స్, చాలా గైడ్లైన్స్ ఇచ్చారు. సో వాళ్ళు స్కూల్ బేస్డ్ హెల్త్ సర్వీసెస్లో అక్యూట్ అండ్ ఎమర్జెన్సీ హెల్త్ కేర్ గురించి, స్కూల్ బేస్డ్ హెల్త్ సర్వీసెస్లో ఫ్యామిలీస్ ఎంగేజ్మెంట్, పేరెంట్ ఎంగేజ్మెంట్ గురించి, క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంట్ గురించి, కేర్ కోఆర్డినేషన్ గురించి కూడా వీళ్ళు గైడ్లైన్స్లో ఇచ్చారనమాట. సో ఓవరాల్గా స్కూల్ బేస్డ్ హెల్త్ సర్వీసెస్ డెవలప్ అవ్వాలంటే మొదటగా మీకు తెలుసు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, స్టేట్ సబ్జెక్ట్స్, ముందుగా ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి నీడ్ ఉంది, పిల్లల హెల్త్ పొజిషన్ ఎలా ఉందని స్టేట్స్ రివ్యూ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే, అంటే ఆరోగ్యపరంగా ఎడ్యుకేషన్ని ఆరోగ్యం లింక్ చేసి స్కూల్స్లో హెల్త్ కేర్ పెంచాలంటే ఎలా చేయాలని ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి. తర్వాత బడ్జెట్ అలొకేషన్స్, దానికి సంబంధించి 15th ఫినాన్స్ కమిషన్ సంబంధించిన అంశాలు, వాళ్ళ హెల్త్ కేర్కి ఇచ్చిన వాడుతున్నామా లేదా అనేది ఎంతవరకు యూజ్ చేస్తున్నామని చూసుకోవాలి. తర్వాత ఆయుష్మాన్ భారత్ ఇనిషియేటివ్లో ఈ స్కూల్ హెల్త్ ఇనిషియేటివ్ని పూర్తి స్థాయిలో మనం వాడుకోవాలన్నమాట. తర్వాత లైఫ్ స్టైల్ సెషన్సు, హెల్త్ టాక్సు, కేవలం మోటివేషనే కాకుండా రియల్గా రెగ్యులర్గా పిల్లలకి క్లాస్ రూమ్స్లో కూడా ఉండాలన్నమాట. స్కూల్ హెల్త్ క్లినిక్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత పేరెంట్స్ పార్టిసిపేషన్, టీచర్స్ పార్టిసిపేషన్, రకరకాల స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్, ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్, వీళ్ళందరూ ఉండటం వల్ల స్కూల్లో హెల్త్ కేర్ కానీ, హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ పెరుగుతాయి. దాంతోపాటు పిల్లలకి హెల్త్ కేర్ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. సో తెలుగులో ఒక సామెత ఉంటుంది అనమాట, మొక్కై వంగంది మానే వంగుర అని. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆరోగ్యం పట్ల అవగాహన వల్ల భవిష్యత్తులో భావి భారత పౌరుల్ని ఆరోగ్యవంతులుగా చేయడం వల్ల భారతదేశ అభివృద్ధికి మనం పాటుపడిన వాళ్ళం అవుతాం.